నిర్మల పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా వెళ్లి చెరువు గడ్డపై నిమజ్జనం చేయడం జరిగిందని కౌన్సిలర్ సీనియర్ నాయకుడు నిమ్మచెట్టి విజయ్ అన్నారు. వేములవాడ అంటే మత సామరస్యానికి ప్రతీక. ముస్లిం సోదరులు వినాయకుని ఊరేగింపులో అలసిపోయిన యువతకు మంచినీరు మజ్జిగ ఇచ్చి సహకార పడతారని, ఇన్నేళ్లు చరిత్రలో ఎప్పుడు మత ఘర్షణలు కాలేదని, ఈ సందర్భంగా 9 రోజుల పాటు పూజలు అందుకున్న ఆ గణనాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని, చేసే పనుల్లో విజయాలు కలగాలని ఆ గణనాథుని వేడుకోవడం జరిగిందని తెలిపారు. పట్టణ యువత ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా వినాయక నిమజ్జనాన్ని జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మారం కుమార్, సిరిగిరి రామచందర్, గోలి మహేష్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంగల శ్రీకాంత్ గౌడ్, ప్రసాదరావు, నరాల దేవేందర్, నాయకులు ప్రేమ్చారి, లిక్కిడి మహేందర్, రవిచంద్ర గౌడ్, బొల్లం దేవరాజు, మైలారం రామ్, పిల్లి శ్రీనివాస్, కర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని, ఈ యొక్క వినాయకుని మండపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ యొక్క నిమజ్జనం సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల అంతరంలో మరి హిందూ సాంప్రదాయ ప్రకారం మరి ఊరేగింపు నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు నిమజ్జనం చేయడానికి వెళ్తా ఉన్నాం. మండపాన్ని మా శ్రీకాంత్ గౌడ్ గారు, మా సీనియర్ నాయకులు ప్రసారావు అన్న గారు, నరాల దేవేంద్ర అన్న గారు, మరి ఇంకా రాము గారు, మా క్రికెట్ మహేంద్ర అన్న గారు, మరి అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ 9 రోజులు ఎంతో కష్టపడి అటు అన్నదాన కార్యక్రమాలు కానీ ఇటు పూజా కార్యక్రమాలు కానీ ఆ విఘ్నేష్ని కొలవడానికి కష్టపడినారు. వారికి మరి ఈ యొక్క మంచి జరగాలని, అదేవిధంగా వేణపట్నం ప్రజలందరూ కూడా నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విమ్లవాడ పట్నంలో గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడిని నిమజ్జనానికి తల్లి వేసినందుకు మరి 9 రోజులు పురస్కరించుకొని మరి రోజు నిత్యాధారం మరి పూజలు అన్నీ కూడా చేయడం జరిగింది. మరి విమలవాడపట్నంలోని చేసినటువంటి నిర్వాహకులందరికీ కూడా మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తున్నాము. మరి నిమజ్జన సందర్భంగా ఎలాంటి గొడవలకు అల్లర్లకు పాల్పడకుండా మరి శాంతియుతంగా మరి రామ్ గారు మరి తోటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి 9 రోజులు కష్టపడి ఆహార నిమిషాలు కృషి చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గణపతి నిమజ్జనాన్ని సంతోషంగా మరి జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ఆ గణపతి ఆశీర్వాదం కూడా మరి విమలవాడ పట్టణంపై ఉండి మరి సకాలంలో వర్షాలు కురిసి మరి అన్నదానం మంచిగా అంటే ప్రతి ఒక్కరు కూడా విరజల్లి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుని ఆశీర్వాదం చెప్పి కోరుచున్నాం.